హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చే విధంగా కలర్ టోకెన్స్ కంపెనీ నుండి అఫీషియల్గా ఒక మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది ఈ జాబ్ రోల్కి సంబంధించి సెవెన్ ల్యాక్ పర్యానం శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ ముందు ప్రెంట్ సిచ్యువేషన్ లో జాబ్ పొందడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ గా మారింది అయితే రీ లెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు రెజ్యూమే డిగ్రీ లేకపోయినా కూడా మీకున్న స్కిల్స్ ఇప్పటివరకు రీ లెవెల్ వారు లెవెన్ హండ్రెడ్ ప్లస్ జాబ్ ఆఫర్స్ అయితే డెలివర్ చేయడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి ఇందులో మీరు ఫ్రీగా టెస్టులు రాయవచ్చు అలాగే లెవెన్ కేటగిరీస్ కి సంబంధించినటువంటి కోర్సెస్ అవైలబుల్ లోకి తీసుకొచ్చారు ఇందులో మీరు సింపుల్ గా అడ్మిషన్ ఫామ్ ఫిల్ ఇందులో జాయిన్ అవ్వచ్చు దీనికి సంబంధించి రీ లెవెల్ కోర్సెస్ వారు మనకి ఫోర్టీన్ డేస్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇందులో మీరు జాయిన్ అయిన తర్వాత ఇఫ్ యు ఫీల్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ కోర్స్ అని చెప్పేసి మీరు భావించినట్లయితే మీరు వెంటనే బయటకు వచ్చేయచ్చు వరకు మీరు పే చేసినటువంటి పేమెంట్ అంతా కూడా మీకు ఫుల్ గా రీఫండ్ చేయడం జరుగుతుంది ఎటువంటి క్వశ్చన్స్ అయితే అడగరు అలాగే రీ లెవెల్ కోర్సెస్ అన్ని కూడా మీకు ఫోన్ లో కూడా అవైలబుల్లో తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించిన లైవ్ క్లాసెస్ రికార్డెడ్ లెక్చర్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు మొబైల్ ఫోన్ లోనే లో ఉన్నాయి సో డిస్క్రిప్షన్ లో టెస్ట్ అండ్ కోర్సెస్కి సంబంధించిన లింక్స్ అయితే ఉన్నాయి వెంటనే మీరు వాటిల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి కలర్ టోకెన్స్ కంపెనీ నుండి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఆన్లైన్లోనే సెలెక్షన్ ప్రాసెస్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇస్తారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో చివరి వరకు చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి కలర్ టోకెన్స్ కంపెనీ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం మనకి సెవెన్ ల్యాక్ పర్యానం శాలరీ ప్యాకేజ్తో రిక్రూట్మెంట్ని అయితే రిలీజ్ చేశారు బెంగళూరు లొకేషన్ నుండి రిలీజ్ అయినా కూడా హైబ్రిడ్ మోడల్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే ఫ్యూ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద మరికొన్ని ఫ్యూ డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ కింద మీరు పని చేయాల్సి ఉంటుంది అంటే పార్షియల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది మీకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన యొక్క హైరింగ్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే బీఈబీటెక్ ఎంఈఎంటెక్ చేసినటువంటి బ్యాచెస్ వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూలో పాస్అట్ అయ్యి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అబోవ్ లేదా సెవెన్ పాయింట్ ఫైవ్ అబోవ్ సిజిపిఏ ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది హై పర్సంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ నెట్వర్క్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ లాంటి ఈ పర్టికులర్ స్పెషలైజేషన్లో బీఈ ఎంఈఎం ఎంఈఎంటెక్ చేసినటువంటి పర్టికులర్ బ్రాంచెస్ వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మిగిలినటువంటి వారు కూడా ట్రై చేద్దామంటే యూ కెన్ గివ్ ఏ ట్రై ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్కిల్స్ ఉంటే కనుక ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు అజ్జూర్ ఏడబ్ల్యూఎస్ అలాగే జీసీపీ లాంటి పర్టికులర్ స్కిల్స్ ఉంటే అప్లై చేయండి మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగే గోలాంగ్ ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది సిప్లస్ ప్లస్ అలాగే జావా లాంటి ఈ పర్టికులర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనలిటికల్ థింకింగ్ ఉండాలి సెల్ఫ్ డ్రివెన్ అండ్ హైలీ మోటివేటెడ్ డెవలప్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి మోంగో డీబీ ఉన్నా కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి నెట్వర్కింగ్ అప్లికేషన్ డెవలప్మెంట్ గురించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు ఈ కలర్ టోకెన్స్ అనేటువంటి కంపెనీ కొన్ని అప్లికేషన్స్ని వెబ్సైట్స్ని డెవలప్ చేసేటువంటి పర్టికులర్ కంపెనీ అనమాట సో అందుకోసం ఇవన్నీ అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిజిస్టర్ హియర్ అని చెప్పేసి ఇచ్చారు కదా మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చి వెరిఫై ఈమెయిల్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ కోడ్ అనేది మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి వస్తుంది ఆ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇది వెరిఫై అవుతుంది వెరిఫై అయిన తర్వాత మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ అప్లికేషన్కి సంబంధించిన బ్లాంక్స్ అన్ని కూడా మనకి ఓపెన్ కావడం జరుగుతుంది మీకు సంబంధించినటువంటి ఫుల్ నేమ్ కాంటాక్ట్ నెంబర్ కరెంట్ ఆర్ ప్రజెంట్ లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి అలాగే మీ స్టేట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి మీ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది యూనివర్సిటీ నేమ్ ఇవ్వండి అలాగే మీకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకపోతే నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వండి ఇంకా మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్ట్రీమర్ బ్రాంచ్ అని చెప్పేసి అడిగారు ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి లేదంటే నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వండి ఇక్కడేమో ఎన్ఏ అని చెప్పేసి టైప్ చేయండి అలాగే మీకు సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేటింగ్ ఇయర్ అని చెప్పేసి అడుగుతున్నారు నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఇయర్లో బిఈ బీటెక్ బీఎస్సీ బీసీఏ కూడా అడిగారు సో ఈ పర్టులర్ బిఎస్సీ బీసీఏ కూడా ఉన్నట్లయితే మీరు అప్లై అయితే చేయండి అలాగే గ్రాడ్యుయేషన్ స్ట్రీమర్ బ్రాంచ్ అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఏ పర్టులర్ బ్రాంచెస్లో మీరు కంప్లీట్ చేసుకున్నారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి గ్రాడ్యుయేషన్లో వచ్చినటువంటి పర్సెంటేజీ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అవుట్ ఇయర్స్ మెన్షన్ చేయాలి మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అన్నారు కానీ ఇక్కడ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు అడిగారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేస్తే చేయండి ఇంకా ట్వెల్త్లో వచ్చినటువంటి పర్సంటేజ్ టెన్త్లో వచ్చినటువంటి పర్సంటేజ్ ఇవ్వాలి ఆర్ యూ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ అని చెప్పేసి ఇవ్వండి ఆర్ యూ రెడీ టు టు బెంగళూరు అని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ అని చెప్పేసి ఇవ్వండి అలాగే డ్యూ హ్యావ్ ఎనీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు ఉంటే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి అలాగే బ్రీఫ్ అబౌట్ యువర్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మీకు ఇంటర్న్షిప్ ఉంటే ఇవ్వండి లేదంటే ఇక్కడ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి ఇంకా డూ యూ హ్యావ్ ఎనీ సర్టిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో అది కూడా మెన్షన్ చేయండి ఏడబ్ల్యూఎస్ లాంటి సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మీరు మెన్షన్ చేయండి మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అలాగే స్పెసిఫై సర్టిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి కూడా అడిగారు ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది సో దీనికి సంబంధించి మీరు ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఆన్లైన్లో రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ టెక్నికల్ రౌండ్స్ కండక్ట్ చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు సెవెన్ ల్యాక్ పర్యానో శాలరీతో రిలీజ్ అయినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇది మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే జస్ట్ గివ్ ఏ ట్రై సో చాలా మంచి రిక్రూట్మెంట్ సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్